నిరూపిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం ఈరోజు ఈ రాష్ట్రంలో పేదల ఇళ్ల బకాయిలపైన మరోమారు మడం తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఓటీఎస్ పేరుతో వన్ టైం సెటిల్మెంట్ అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించిందంటే ఆ పథకం వలన మాకేం ప్రయోజనం కలుగుతుందని ప్రజలు భావిస్తారు సహజంగా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హక్కు ఇంటి పథకం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ఈ రాష్ట్రంలో 4,800 కోట్ల రూపాయలు పేదల దగ్గర నుంచి గుంజేదానికి పథకాన్ని ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి పాలన ఈరోజు తిరోగమన దశలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దగా కొన్ని దాని కొన్ని పత్రికలు తీసుకొచ్చి దాని వచ్చి దగా అని అని అడ్డుకి పెడతాయి. ఎందుకు తిరస్కరించవలసి వచ్చింది? అదే ధనమంత్రికి వచ్చి ఓటీఎస్ అంటే మాత్రం 5 నిమిషాలు ఇచ్చేస్తాం ప్రభుత్వానికి. పేదవాడికి వచ్చి ఇవ్వడానికి వచ్చి నీకు చేతులు రాలేదు. ఇవాళ వచ్చి మళ్ళీ నగరాచలేక మళ్ళీ నేను వస్తే ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పి ఎవడు నమ్ముతాడే నీ మాట? ఎలాగైతే మహిళా సోదరిమ్మలకు వచ్చి అంత రుణమాఫీ చేస్తాను, ఏ విధంగా మోసం చేసావో, ఏ విధంగా దగా చేసావో ఆ మహిళా తల్లి మర్చిపోలేదు. అందుకే నీకు ఇవాళ జరిగింది, తుడిచిపెట్టిపోయింది పార్టీ. మళ్ళీ ఇంక రెండో మాసం ఇది 50 లక్షల లబ్ధిదారులతో కుటుంబాలతో వచ్చి మళ్ళీ మోసం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. మాట ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుకుంటాడు. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నష్టమే దాని గురించి భరించి దాని మీద మాట మీద నిలబడి అవతల వాడికి మేలు జరిగే కార్యక్రమాన్ని చూస్తాడు ఆయన, ఈయన చూస్తాడు. ఎందుకు ఈ 4 దఫాలు ఎందుకు దాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అధికారులు వచ్చి ముందు ఫైల్ పెడితే ఎందుకు తిరస్కరించావు? దాని మీద డినై చేశాం, చెప్పు సమాధానం. లేదే ఇవాళ వచ్చి పెద్ద మంది మీద చెప్తున్నాడు దగా కొన్ని దాని కొన్ని పత్రికలు తీసుకొచ్చి దాని వచ్చి దగా అని అని అడ్డుకి పెడతాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం ఎవరికీ కూడా దగా చేయదూరా చంద్రబాబు నాయుడు లాగా ఆ ఆలోచన లేదు. నువ్వేదో పత్రికలో రాసినందుకు, మీరు ఏదో పత్రికలో రాసినందుకు ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. ఇంకా 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 దిగజారిపోతాయి తెలుగుదేశం పార్టీ. నువ్వు అంత పత్రికలో ఏదైతే సపోర్ట్ చేస్తున్న ఆ పార్టీలు ఉన్నాయో సామాన్యుని మోసం చేసిన వాడు, సామాన్యులకు వచ్చి దగా చేసిన వాడు ఎవరు మనుగడికి సాగించలేడు. మోసగారులు మోసగారులుగా పోతారు. మరొకసారి మేము మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గ కుటుంబ సామాన్యులందరికీ కూడా సోదరులందరికీ సోదరిమ్మలందరికీ పనులు చేస్తున్నాను. ఇది బలవంత కార్యక్రమం కాదు. మీకు శాశ్వతమైన గృహ కల్పిస్తున్న పథకం గ్రామీణ ప్రాంతాలైతే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలైతే 15,000 రూపాయలు, కార్పొరేషన్ 20,000 రూపాయలు. కానీ మీ ఇంటికి కట్టవలసిన వడ్డీతో అసలుతో ఎంత ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ రుణం ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే దాన్ని మీకు దాన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా సెక్రటరియట్లోనే వార్డు వార్డు కార్యాలయంలోనే అలాగే గ్రామ కార్యాలయంలోనే వాటికి ప్రభుత్వ పరంగా మరి జీవన్ కూడా ఇష్యూ చేశాం.
అధికారపూర్వక మీ పేరుని దాని పట్ట దాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇది మీ కోసం మీకు సమాజంలో ఒక స్వాస్థ్య గ్రౌండ్ మిక్చర్ మీకు ఉన్నదనే తలెత్తుకొని తిరిగేటట్లు చేయడానికి ఈ గ్రహ సంపూర్ణ గ్రహకు పదకాన్ని మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మరి పెట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా సామాన్య ప్రజలకు తెలియజేయాలి।